లేదు ఫస్ట్ తండ్రి ఎవరు తెలుసా వీ టేక్ డెసిషన్, ముందు తండ్రి ఎవరు చెప్పాలి కదా, తెలియాలి కదా సార్. ఆమె నా దగ్గర నుంచి ఏంకోవట్లేదు, మ్యూచువల్ డైవర్సిటీ ఇచ్చి వెళ్ళిపో లైఫ్ నుంచి అంటుంది, జీవితం నుంచి వెళ్ళిపో అంటుంది. వెళ్ళిపోతానమ్మా నేను ఏలుకోను, ఇంకా తప్పు చేసిందని ఎలా వెళ్ళుకుంటాను, నా బిడ్డ కదా అన్న విషయం నాకు తెలుసు, నా ఇద్దరు ఆడపిల్లలకు క్యాన్సర్ కావాలి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో కావాలి, అది నాకు డీఎన్ఏ టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసి నేను వదిలేస్తా. దిస్ ఈజ్ మై డైవర్స్ టాపిక్ ఎప్పుడు లేదు మేడం. ఆమెనే ఎప్పుడు నీకు డైవర్స్ ఇస్తా, నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, నువ్వు లావ్ అయినావు, ఆమెనే చెప్తుంది. అంటే 42 ఏళ్ళు వస్తే పొట్ట బొజ్జ రాదా మేడం, జుట్టు కూడదా? నేను ఇతికి వచ్చిన 42 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లలు, ఇంకో 4 ఏళ్ళు ఉంటే పెద్ద మనుషులు అవుతారు, నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, సిల్లీ సిల్లీ రీజన్స్. అదే మేడం నేను ఇంతక, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ బిఫోర్ ద మీడియా. ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ని ఫోరెన్సిక్ పంపించండి, లైట్ డిటెక్టర్ పంపించండి, నన్ను పిలవండి, ఫోరెన్సిక్ పంపిస్తే ఇది జూన్ 11వ తారీఖు 2024లో డమ్మీ ఫేక్ డాక్యుమెంట్. నన్ను బలవంతంగా భయపెట్టించి థ్రెట్ చేసి సైన్ తీసుకున్నారు. నేను జనవరి 3, 2024 పర్మనెంట్కి వచ్చాను 2024 పర్మనెంట్కి వచ్చాను సార్, 2024 పర్మనెంట్గా వచ్చేసాను ఇండియాకి. ఇప్పుడు జనవరి నుంచి జరుగుతున్న బాగోతం ఇదంతా కూడా, ఎగ్జాక్ట్లీ ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్, ఇదంతా కూడా ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక మేడం ప్లీజ్ నా పాయింట్స్ అండర్ చేసుకోండి. 12 నెలలంతా నా బేబీ అని చెప్పింది, 1 నెలంతా అన్నోన్ ఐవీఎఫ్ చెప్పింది, ఒక తర్వాత నోన్ డోనార్ దట్ ఈస్ విజయసారెడ్డి సార్ అని చెప్పింది, 1 నెలంతా లేదు ఐవీఎఫ్ కాదు, డాక్యుమెంట్స్ లేవు, ఫిజికల్ రిలేషన్షిప్ అని చెప్పింది, ఇదంతా కాదనేసి ఒక 4-5 పేర్లు మళ్ళీ ఏదో పేర్లు చెప్పింది, ఇదంతా కానీ నాకు పిచ్చెక్కిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది పోతిరెడ్డి సుభాష్ అని. ఈ మేడం భయంతో అంత పెద్ద మనిషిని అడగలేను కదా, ఆ రోజు ఫస్ట్ రోజే చెప్పింది, కానీ పోయి అడగలేను కదా, నువ్వేనా నా బిడ్డకు తండ్రిని అడగలేను, ఐ డోంట్ హావ్ పక్కా ఎవిడెన్సెస్ లేవు సార్ నా దగ్గర. ఆమె చెప్పింది, శాంతే చెప్పింది ఇది. ఒక్కరు సార్ ఒక్కొక్కరు మేడం, ఒక్క నిమిషం సార్ మేడం, నేను పిల్లలకు న్యాయం చేయి, నాకు న్యాయం చేసేయి, నీకు విడాకులు ఇచ్చేస్తా. నేను డబ్బు ఇంత 30 కోట్లు 75 కోట్లు అడగలేదు మేడం, ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్. నాకు 30 కోట్లు ఇస్తావా 75 కోట్లు ఇస్తావా, ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది మేడం 35 కోట్లు 75? అండ్ ఇప్పుడు నేను 42 ఏళ్ళ మధ్య వదిలేస్తున్నావు, మరి నాకు ఇంకొక పెళ్లి చేసుకోవాలో, నాకు ఎంత కొత్త, ఐ నీడ్ జస్టిస్ ఇన్ ఎనీ ఫామ్, మానిటరీ ఆర్ ఎథికల్, ఐ డోంట్ నో, యు మేక్ ఎ జస్టిస్. ఎవరు బిడ్డ అని తెలిసినంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్. నాకు ఇద్దరు పెళ్లి మీద ఇద్దరికి మీద డౌట్ ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎందుకు సైన్ పెట్టారు? సో ఆయన కూడా డీఎన్ఏకి రావాల్సిందే, శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా డీఎన్ఏకి రావాల్సిందే.